వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో సిబిఐటి హైదరాబాద్ 2023 ఎంసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కానివ్వండి అన్ని బ్రాంచెస్కి, అదేవిధంగా బ్రాంచ్ వైజ్ ఇంటేకు, అదేవిధంగా కొత్త బ్రాంచ్ ఒకటి వచ్చింది ఆ బ్రాంచ్ గురించి, అదేవిధంగా ప్లేస్మెంట్స్, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. సో ఎవరికైనా కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కనుక కావాలనుకుంటే మీరు డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో ఎంసెట్ కానివ్వండి, కామెట్కే కానివ్వండి, జేఈ మెయిన్స్ ఆర్ జేఈ అడ్వాన్స్డ్, జోసా కౌన్సిలింగ్ కానివ్వండి, డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి కానివ్వండి మీకు కోర్సెస్ అయితే ఉంటాయి. వాటిలో వన్ ఆఫ్ ద కోర్సెస్లో ఒక రిజిస్టర్ అయ్యి కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కానీ తీసుకున్నారంటే ఫోన్ కాల్స్ ద్వారా, అదేవిధంగా వాట్సాప్ ద్వారా లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాను, వాటి ద్వారా కానివ్వండి మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి. ఇకనికైనా వివరాల్లో కానీ వెళ్ళామంటే చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి, ఇది టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది అటానమస్ ఇన్స్టిట్యూషన్ అండి, ఇది అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. సో 1979 పెట్టారండి. సో ప్రైవేట్ కాలేజీల్లో తెలంగాణలో ఇది ఫస్ట్ కాలేజ్ అండి. సో రెండు తెలుగు స్టేట్స్లో కనుక తీసుకుంటే ఇది సెకండ్ కాలేజ్ అండి. సో తెలుగు స్టేట్స్లో తీసుకున్నామంటే విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ 1977 పెట్టారు, అది ఫస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. సో మన 2024 ఫీజు వచ్చేవాళ్ళకి మీకు 140,000 అండి. సో నిర్ఫ్ ర్యాంక్ వచ్చేవాళ్ళకి 151 to 200 అండి. సో నిర్ఫ్ ర్యాంకు 200 వరకు మాత్రమే ఇస్తారు. సో 200 దాటితే నిర్ఫ్ ర్యాంక్స్ అయితే ఇవ్వరండి. సో ఇది ఒక బ్యాండ్ అంటే 151 నుంచి 200 వరకు ఉన్నటువంటి 50 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇది ఒక కాలేజ్ అండి. సో నిర్ఫ్ ర్యాంక్స్ ప్రకారం బ్లైండ్గా అయితే ఫాలో కాకూడదు, బట్ సిబిఐటి అనేది ఈజ్ ఎ బ్రాండ్ ఇన్ తెలంగాణ, దాంట్లో డౌట్ ఏమీ లేదండి. ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 కానీ తీసుకున్నామంటే మొత్తం 12 కోర్సెస్ ఉన్నాయండి. సో ఈ 12 కోర్సెస్లో సిఎస్సిలో హయ్యెస్ట్ ఇంటేక్ ఉందండి, 360. సో మిగతావన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ అయితే బీఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని సపరేట్ కోర్సు ఉందండి, దాన్ని తీసేసి ఈ సంవత్సరము బీఈ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ పెట్టారండి, అదొకటి మీరు గమనించాలి. సో ఇక్కడ ప్లేస్మెంట్స్ వివరాలకు కానీ వచ్చామంటే 2024 బ్యాచ్ కానివ్వండి, హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేవాళ్ళకి 59.9 lakhs అండి. సో ప్లేస్మెంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, మీరైతే చూసుకోవచ్చండి. ఇక లాస్ట్ ఇయర్ 2023 ఎంసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ తీసుకున్నామంటే, సో ఫైన్ లాస్ట్ రౌండ్ తర్వాత అండి, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే బాయ్స్ కట్ ఆఫ్ ర్యాంక్ 2938 అండి. సో గర్ల్స్ అంతకన్నా ముందే అయిపోయినాయి, అందుకనే మీకు గర్ల్స్ కోటా కింద కూడా అదే ర్యాంకు కనిపిస్తుందండి. అదేవిధంగా బీసీఏ కేటగిరీ తీసుకుంటే 7869 అండి, గర్ల్స్కి ముందే అయిపోయినాయి కాబట్టి మీకు అదే ర్యాంకు కనిపిస్తుందండి గర్ల్స్ కోటా కింద. సిమిలర్లీ బీసీబీ బాయ్స్ 3823, అదేవిధంగా మీరు మిగతావి చెక్ చేసుకోవచ్చు. బీసీఈ తీసుకుంటే బాయ్స్ 4250 అండి, గర్ల్స్కి మాత్రము 5447 వరకు వచ్చిందండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకుంటే 5731 అండి బాయ్స్, గర్ల్స్కి మాత్రం 6157 వరకు వచ్చిందండి. సో అదేవిధంగా బీసీఏ తీసుకుంటే 10834 అండి బాయ్స్కి, గర్ల్స్కి అయితే 13524 అండి. ఈ విధంగా మిగతావన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫర్ డిఫరెంట్ బ్రాంచెస్. సో అదేవిధంగా మిగతా కేటగిరీస్, సో ఎస్సీ కేటగిరీ తీసుకున్నామంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 15633 వరకు వచ్చిందండి. ఎస్సీ కేటగిరీ గర్ల్స్ అయితే ఇంకా ముందే అయిపోయినాయి కాబట్టి అదే ర్యాంక్ కనిపిస్తుందండి. సో అదే ఎస్టీ బాయ్స్ అయితే 16030 అండి, గర్ల్స్ అయితే 16759 వరకు వచ్చిందండి. ఈడబ్ల్యూఎస్ అయితే బాయ్స్ 3047 అండి, గర్ల్స్ అయితే ఇంకా ముందే అయిపోయినాయి, అందుకని మనకి అదే ర్యాంక్ కనిపిస్తుంది. సో ట్యూషన్ ఫీ యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ 140,000 అండి. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 27603 ఎస్సీ బాయ్స్, గర్ల్స్ అయితే ముందే అయిపోయినాయి అండి. సో ఈ విధంగా మిగతా ర్యాంక్స్, మిగతా బ్రాంచెస్ అన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఓయూ స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. సో ఏపీ స్టూడెంట్స్ అంటే ఎస్వీ రీజన్ కానివ్వండి, లేకపోతే ఏయూ రీజన్ స్టూడెంట్స్కి అయితే కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇంకా తక్కువ ఉంటాయండి. సో ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ కూడా ఓయూ రీజన్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఐ హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.